సైన్సు ప్రచారంలో ఉండాలి, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని ఆలోచించే వరకే అయితే ఈ విషయాలు చాలామంది మాట్లాడతారు. సైంటిస్టులు మాట్లాడతారు, ప్రజాస్వామిక ఆలోచన విధానం ఉన్నవాళ్ళు మాట్లాడతారు, లేదా హేతువాదులు మాట్లాడతారు, నాస్తికులు మాట్లాడతారు. కేవలం ఇది సైన్సు వర్సెస్ మతం అనే కోణంలో మాత్రమే చూడడానికి వీల్లేదు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా రోజుల నుంచి ఇట్లాంటి సభలు జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఒక నెల రోజులంతా విద్యాలయాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి విజ్ఞానదర్శిని వాళ్ళు విద్యార్థి సంఘాల సహాయంతో ఇక్కడ ముగింపు సమావేశం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, భారతదేశంలో సైన్సుకు ఏదో ప్రమాదం వచ్చింది, ఈ ప్రమాదం నుంచి భారతదేశాన్ని కాపాడాలి, భారతదేశ ప్రజల్ని కాపాడాలి. సైన్సును కాపాడాలంటే సైన్సుకు ప్రత్యేకమైన రూపం ఏమి లేదు. సైన్సును కాపాడడమంటే ఈ దేశంలో ఉండే ప్రజలని, ఆలోచన పరుల్ని, ప్రకృతిని కాపాడమని అర్థం. దీన్ని కాపాడడం కోసం కొందరు మాత్రమే చేసే పని కాదు, దేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆలోచించవలసిన సందర్భం, ఆచరించవలసిన సందర్భం. ఏం ప్రమాదం వచ్చింది ఇప్పుడు భారతదేశంలో సైన్సుకు? ఇవాళే కొత్తగా ఏం ప్రమాదం వచ్చింది అంటే, భారతదేశంలో ఏ ఆలోచన విధానమైనా ఏ రూపంలో ప్రవేశపెడతారు, సమాజంలో ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని ప్రోతి చేయడం కోసం, ప్రవేశపెట్టడానికి, ప్రచారం చేయడానికి కొందరికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ కొందరు ఎవరు అంటే, దేశాన్ని పరిపాలించే పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు. పాలకులు తాము ఏమనుకుంటామో అనుకున్న దాన్ని ప్రజల మెదళ్ళలోకి స్లోగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ దేశాన్ని ఈ 70 సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులు, ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు వారి వారి ఆలోచన విధానాన్ని, ఇక్కడ పాలకులు అంటున్నానంటే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, చట్టసభల వరకు వీళ్ళందరూ కూడా తాము అనుకున్న ఆలోచన విధానాన్ని సమాజంలో విస్తరింపచేయడం కోసం కొన్ని సాధనాలను ఉపయోగించుకుంటారు. ఆ సాధనాల్లో సినిమాలుంటాయి, రేడియో ఉంటుంది, టీవీలో వచ్చే వివిధ రకాల కార్యక్రమాలుంటాయి, ఇప్పుడైతే ఇంటర్నెట్, సెల్ ఫోన్ వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఇవి కొద్ది పని మాత్రం నిర్వహిస్తాయి. కానీ ఎక్కువ మేరకి ఆలోచనల్ని బలంగా మెదల్లో నాటేది ఏమిటంటే విద్యారంగం, చదువు ద్వారా నాటుతారు. అందుకే చదువు గురించి చెప్పిన వాళ్ళందరూ కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ, అబ్రహం లింకన్, వివేకానందుడు, పరాశర మహర్షి, కార్ల్ మార్క్స్, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న వాళ్ళని 3000 సంవత్సరాల నుంచి మనం తీసుకొని చూస్తే విద్య గురించి వాళ్ళు చెప్పిన ఆ అవగాహన, ఆ నిర్వచనం, దాని ద్వారా ఇది ఎంత ప్రధానమైందో మనకు అర్థమవుతుంది. అంత ప్రధానమైన విద్యకి వాళ్ళ ఈ దేశంలో ప్రమాదం ఏర్పడింది. అందుకే ఆ ప్రమాదం నుంచి దేశాన్ని బయటపడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పరాశర మహర్షి అంటే చాలా మునుపటివాడు, మహాభారతం కన్నా చాలా మునుపటివాడు. ఆయన విద్య ఏం చేస్తుంది అంటే, విద్య విముక్తినిస్తుంది అన్నాడు. నేను విద్య విముక్తినిస్తుందంటే మొత్తం సమాజం నుంచి మనిషికి విముక్తినిస్తుంది అని కాదు, లేదా దోపిడి నుంచి విముక్తినిస్తుంది అని కాదు. ఆయన అర్థంలో చదువుకోవటం అనేది, నేర్చుకోవటం అనేది విముక్తినిచ్చి ఎక్కడికి పంపిస్తుందంటే అది స్వర్గలోకంలోకి పంపిస్తుంది అని అర్థం ఆయన అర్థంలో. అంబేద్కర్ ఏమన్నాడు, విద్య సమాజాన్ని మార్చడానికి ఒక అద్భుతమైన సాధనము అన్నాడు. సమాజంలో భావజాలాన్ని పోటీ చేయడానికి ఉపయోగించే గొప్ప వెపన్, ఆయుధము అన్నాడు అంబేద్కర్. గాంధీ ఏమన్నాడంటే, మంచి భావాలని సమాజంలో విస్తరించడానికి విద్య
పునాదిగా పనిచేస్తుంది అన్నాడు. భావాలను విస్తరించడానికి, సమాజాన్ని మార్చడానికి ఈ విద్య ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, మరి భావాలని ఎవరు మార్చుతారు, ఎవరు మార్చాలనుకుంటారు? ఇక్కడ కూర్చున్న విద్యార్థులు, లేదా మాట్లాడే నేను, లేదా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే మొత్తం సమాజంలో ఉన్న భావాన్ని మార్చాలని అనుకుంటే సరిపోదు. కొద్ది మేరకు సాధ్యమవుతుంది, కానీ మొత్తం సమాజంలో ఆ భావాలు ప్రచారంలోకి వెళ్ళాలంటే ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళకు అనుగుణమైన ఆలోచన విధానాన్ని, అనుగుణమైన పాఠ్యాంశాలని సమాజంలోకి తీసుకురాగలరు. కనుక ఈ దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి జనరల్ ఎలక్షన్లు నడిస్తే, 52 నుంచి ఇంకా అంతకు మునుపు 1946 ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే రాజ్యాంగం రాయడం కోసం. ఆనాటి నుంచి మొదలుపెట్టి చాలా రోజులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు పరిపాలిస్తున్న దేశంలో పరిపాలిస్తున్న 10 ఏళ్ళుగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ అయినా, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనుకుంటారు. అనుకున్నప్పుడు మొట్టమొదలు వాళ్లకు కనిపించేది క్లాస్ రూమ్, తరగతి గది. ఈ తరగతి గదిలో భావాలను ఒక్కసారి ప్రవేశపెడితే జీవితాంతం అవే భావాలు కొనసాగుతాయి. అందుకే తరగతి గదికి సంబంధించిన ఆలోచన, ఏ సైన్స్ అయితే ఉండాలనుకుంటున్నామో, ఈ వేదిక మీద ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా, ఒకప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేసిన మేమైనా ఏం కోరామంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలి అని కోరాం. అంటే దాని అర్థం శాస్త్రీయ విద్యా విధానం లేదు అని అర్థం. ఈ శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏంటి? వాట్ ఈజ్ సైన్స్? నేను మామూలుగా అయితే 20 ఏళ్ళుగా నా టీచింగ్లో ఒక అలవాటుగా చేస్తున్నది, మొట్టమొదటి క్లాసులోకి రాగానే పిల్లలు ఒక ఓరియంటేషన్ క్లాస్ లాగా ఒక వారం రోజులు వాట్ ఈజ్ సైన్స్ అనే ప్రశ్నతో మొదలు పెడతాను. తెలుగు చెప్పేవాడికి నీకెందుకయ్యా సైన్స్ అని ప్రారంభంలోనే రమేష్ గారు అన్నారు కదా. ఎందుకు అని అంటే, అసలు సైన్స్ లేకుండా మనిషి ఎవరు ఉండరు కదా. ఇదో నేను ఇట్లా నిలబడ్డానంటే సైన్సే, నేను మీతో మాట్లాడుతున్నానంటే సైన్సే. సైన్స్ లేకుండా మీతో మాట్లాడలేను, ఈ మైకు లేకపోతే మీతో మాట్లాడలేను, ఇది సైన్సే. దీని కరెంటు కనెక్షన్ లేకపోతే మాట్లాడలేను, నా గుండె స్పందించాలంటే సైన్సే. ఏది ప్రతిదీ సైన్సే, సైన్స్ అని మనకు తెలియదు అది. అందుకోసమే నేను లిటరేచర్ బోధించేవాడినైనా, లేదా కొండ నాగేశ్వరరావు లిటరేచర్ బోధించేవాడైనా, ఆమంచి నాగేశ్వరరావు సైన్స్ బోధించేవాడైనా, లేదా సమున్నత కామర్స్ బోధించటమైనా, ఎవరైనా సరే మేడం డాక్టర్ అయినా, మనమందరం కూడా సైన్స్తో మన జీవితం నిర్మాణమై ఉంటుంది కనుక దాని గురించి చెప్తా. అన్నప్పుడు క్లాస్ రూమ్లో వాట్ ఈజ్ సైన్స్ అంటే నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక్క విద్యార్థి కూడా సమాధానం చెప్పలే. శాస్త్రం అంటే ఏమిటి అని అడుగుతాను నేను, ఒక్కరు కూడా సమాధానం చెప్పలే 20 ఏళ్ళలో. భవిష్యత్తులో ఎవరైనా చెప్తారేమో చూద్దాం. మరి ఎందుకు ఈ సైన్స్కు సమాధానం చెప్పలేకపోతున్నారు? మన పుస్తకాల అట్టల మీద, ఇప్పుడైతే ఇంగ్లీష్లో వస్తున్నాయి పుస్తకాలు ఎక్కువగా, మేము చదువుకున్న రోజుల్లో భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇట్లా అన్ని శాస్త్రాలే కదా, గణిత శాస్త్రం, ఇంకాస్త స్కూల్కి వస్తే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, పరిపాలన శాస్త్రం, ఇవన్నీ అన్ని పుస్తకాలు అట్టల మీద ఉంటాయి కదా. మరి అట్టల మీద ఉన్న విషయాన్ని, అట్ట మీద ఉన్న ఆ పదానికి సంబంధించిన నిర్వచనం ఏ రోజు ఏ సారు చెప్పలేదా మన క్లాస్లో? నాకు కూడా చెప్పలే, నాకు కూడా మా సార్లు చెప్పలే. నేను విద్యాసంఘంలోకి వచ్చిన తర్వాత ఫిలాసఫీ అనే ఒక పాఠాన్ని నేను చెప్పాలనుకున్నప్పుడు, విద్యార్థి సంఘంలో ఫిలాసఫీ క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు, అసలుకి ఈ సైన్స్ అంటే ఏమిటి అనే పదంలోకి దృష్టి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టా. తత్వశాస్త్రం అంటారు, తత్వం ఓకే, మరి శాస్త్రం అంటే ఏమిటి? అంటే మన విద్యా విధానంలో అట్ట మీద ఉన్న విషయాన్ని చెప్పకుండా అట్టలోపలి విషయాన్ని చెప్పడం అనేది మనకు అలవాటైంది. అందుకే శాస్త్రీయ విషయాలు, ఎంత కాంట్రడిక్టరీ విషయాలు కూడా మనం చెప్తూ ఉంటాం. కొండ నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ఎంత కాంట్రడిక్టరీ అంటే, హిరణ్యాక్షుడనే రాక్షసుడికి ఈ భూమి మీద కోపం వచ్చను, ఈ భూమి మీద కోపం వచ్చి భూమిని చాపలాగా చుట్టజుట్టుకొని సంకలపెట్టుకొని సముద్రంలోకి పోయాను,
ఇది మా తెలుగు టీచర్లు అందరూ చెప్తారు. ఇప్పుడు సమున్నత అంటుంది నేచురల్గా, ఎవరన్నా కొంచెం తెలివికైన తెలివికి గల పిల్లవాడు, బాగానే ఉంది సార్ నువ్వు చెప్పేది, సాపలాక చుట్ట చుట్టుకొని సముద్రంలోకి పోయాడు, మరి సముద్రం ఎక్కడుంది సార్ అని ఎవడన్నా ప్రశ్న వేస్తే మా తెలుగు టీచర్లకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. మేము ఇది చెప్తామా, భూమి గురించి చెప్తాం ఈ పాఠం, ఇప్పటికదే చెప్తున్నాం మేము. ఇప్పటికీ పోతన రాసిన భాగవతంలో ఈ పాఠం ఉంటుంది, ఈ పాఠాన్ని పీజీ లెవెల్లో కూడా బోధిస్తాం మేము. నెక్స్ట్ పీరియడ్ సోషల్ స్టడీ టీచరు, భౌతిక శాస్త్రం టీచరు వెళ్ళాడు అనుకుని భూగోళ శాస్త్రం చెప్పాలి. ఈ భూమి భగభగ వండే సూర్యుని నుంచి విడిపోయి వేల సంవత్సరాల తర్వాత చల్లబడి నాచు, నీరు ఏర్పడి నాచు ఏర్పడి నాచు నుంచి ఏకకణ జీవి వచ్చి ఏకకణ జీవి బహుకణ జీవిగా మారి జంతువులు ఏర్పడ్డాయి, ఆ తర్వాత మనిషి వచ్చాడని ఈయన చెప్తాడు. మొదలు చెప్పిన ఆయన కరెక్టా, రెండోసారి చెప్పిన ఆయన కరెక్టా? భూమి సూర్యుని నుంచి విడిపోయిన ఒక భాగమా, లేకపోతే చేపలాగా చుట్ట చుట్టుకొని సంకలం పెట్టుకొని సముద్రంలోకి పోవటం నిజమా, ఏది నిజం? ఇంత కాంట్రడిక్టరీ విషయాలు మనం క్లాస్ రూమ్లో బోధిస్తాం పిల్లలకి. అందుకే విద్యాసంఘాలు డిమాండ్ ఏమిటంటే శాస్త్రీయ విద్య కావాలి. ఆ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాడు, ఎంఎస్సీ అగ్రికల్చర్. ఆయనకు ఐఏఎస్ కావాలని చాలా కోరిక ఉండే, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, మెయిన్స్ ప్రిలిమ్స్ అన్ని దాటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాడు కదా అని చెప్పి ఆ బోర్డులో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబర్ ఇంటర్వ్యూలో అడిగాడు ఒక క్వశ్చన్, అగ్రికల్చర్ కదా ఈయన చేసిందని, బాబు మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశారు కదా, పల్లీలు వేయాలంటే నాగడు చాలు ఎంత ఉండాలి, పల్లీలు నాగడు చాలు ఎంత ఉండాలి, ఎంత లోతు ఉండాలి, నువ్వులు వేయాలంటే నాగడు చాలు ఎంత లోతు ఉండాలి? ఇది ఆయన వేసిన ప్రశ్న. ఈయన ఎంఎస్ అగ్రికల్చర్ చదివిన మాట నిజమే, కానీ నాగడు చాలు ఎంత ఉండాలి అనే విషయం మాత్రం ఈయనకు తెలియదు. ఎందుకంటే మన అగ్రికల్చర్లో, అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివే వాళ్ళకి నాగడు చాలు, నాగలి పట్టించి నాగలి దున్నిన తర్వాతనే డిగ్రీ ప్రదానం చేయాలనే ఆలోచన ఒకవేళ వచ్చి ఉండి ఉంటే ఆయనకు ఆ నాగడు చాలు తెలిసేది. కాసేపు ఆలోచించి ఆయన ఏమున్నారు సార్, నాగడు చాలు అంటే అంత ఒకటే కదా అని చెప్పి నువ్వులకి పల్లీలకి ఒకటే నాగలి చాలు ఉండాలని చెప్పాడు. నిజానికి మీరు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు మీరందరూ, మనం అందరం, మన తల్లిదండ్రులు నాగడు చాలు, ఏ ఎంఎస్సీ డిగ్రీ చదవకుండానే పల్లీలు అవి మొలకెత్తి పైకి మొక్క రావడానికి వారం రోజులు టైం పడుతుంది, కనుక లోతులో వేస్తారు. పైగా దానికి ఉండే వేర్లకి పల్లి కాయవలసింది ఎక్కడా, వేర్లకి పల్లి కాయాలి కనుక ఆ వేర్లు విస్తరించాలంటే లోపలికి నాగడు చాలు ఇస్తారు. ఎందుకు నాగడు చాలు అట్లా రావాలంటే కూడా దానికి కట్టే దుక్కిమోకు ఉంటుంది, నాగలి కట్టే దుక్కిమోకు. కర్రు లోపలికి వెళ్ళాలంటే వెనక దుక్కిమోకును లూజ్ చేసి కడతారు, కర్రు పైననే వెళ్ళాలంటే దుక్కిమోకును గట్టి వేసి కడతారు. గట్టి కట్టినప్పుడు పైనే వెళ్తుంది, ఒక ఇంచు రెండు ఇంచుల మందం వెళ్ళాలంటే గట్టి కట్టాలి, లోపలికి వెళ్ళాలంటే లూజ్ చేసి కట్టాలి. ఈ టెక్నాలజీ రైతుకు తెలుసు, దీనికి ఏ డిగ్రీ అక్కర్లేదు, కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాడికి తెలియదు. నువ్వులు మొలకెత్తడం అంటే అవి చాలా సింపుల్గా ఒకసారి దున్ని గుంటక కొట్టి నువ్వులు ఇట్లా చల్లి మళ్ళా గుంటక కొడితే మన్ను దాని మీద పడుతుంది, మొలకెత్తుతాయి. అవి పల్లీలలాగా లోపలికి వేసామనుకోండి లోపలనే మురిగిపోతాయి. ఈ నాలెడ్జ్ రైతుకు తెలుసు, కానీ ఇక్కడ ఎంఎస్ అగ్రికల్చర్ చదివిన వాడికి తెలియదు. అందుకే విద్యాసంఘాలు, ఎందుకంటే జీవితానికి సమాజానికి, జీవితానికి ప్రకృతికి సంబంధం లేని విద్యను బోధిస్తున్నారు కనుక శాస్త్రీయ విద్య కావాలి అని అడిగారు ఇన్నాళ్ళు. ఇంకా అడుగుతున్నారు, ఇప్పటికి కూడా అడుగుతున్నారు. చాలామందికి ఇది అర్థం కాదు, ఏంటి శాస్త్రీయ విద్య, శాస్త్రీయ విద్య అంటే అది. తప్పనిసరిగా మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మన విద్యలో మనకు ఉండాలి కదా, మన విద్యలో లేదు. మనకి ఒక చాకలైన తెల్ల మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళి చాకలు, ఇవాళైతే వాషింగ్ మిషన్లు వచ్చాయి కదా, ఈ వాషింగ్ మిషన్లు రాకముందు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళ ముందు ఎట్లా మన బట్టలు తెల్లగయ్యాయి? మట్టిలో సౌడు ఉందని, సౌడుకు ఆమ్ల గుణం ఉందని, ఆ ఆమ్ల గుణం తీసుకొచ్చి సౌడును తీసుకొచ్చి కుండలో ఉడకబెట్టి, వేడి నీళ్ళు చేసి ఉడకబెట్టి వాటిని ఉతికి తెల్ల బట్టలు చేసుకొచ్చి ఇచ్చారు. ఈ టెక్నాలజీ మన చదువులోకి ఎన్నడూ రాలే, మనకు తెలియదు. అంటే ఒక చాకలైన వృత్తిని వృత్తిగా మాత్రమే చూశారు, అదే బ్రాహ్మణుని వృత్తి మాత్రం మన పుస్తకాల్లోకి వచ్చేసి. మీరు ఈ దేశంలో ఎవరి వృత్తి పుస్తకాల్లోకి రాలే,
బ్రాహ్మణుల వృత్తి, వాళ్ళు చేసే ప్రతి మంత్రం మన పుస్తకాల్లోకి వచ్చింది. వాళ్ళు పాడే లేదా చదివే ప్రతి మంత్రం మన జీవితాల్లోకి వచ్చింది. ఆ మంత్రం లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము. ఆ మంత్రం లేకపోతే మన పనులు ఏవి నడవవు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, చాలామంది వేదికలమైన ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంట్లో తల్లి ఒప్పుకోలేదనో, తండ్రి ఒప్పుకోలేదనో, లేదా అమ్మమ్మనో నాన్నమ్మనో తాతయ్యనో ఎవరెవరు ఒప్పుకోలేదని మళ్ళీ బ్రాహ్మణుని విలువాల్సిందే, ఇల్లు కట్టాల్సిందే, పునాది ఇయ్యాలంటే ఐన్య మంత్రం, సంవృత అయితే ఐన్య మంత్రం, పెళ్ళి అయితే ఐన్య మంత్రం, సావైతే ఐన్య మంత్రం, ఏం కావాలన్నా వాళ్ళ మంత్రాల ద్వారా నడుస్తుంది. మరి మిగతా కులాలు ఎవరైనా వాళ్ళ వృత్తుల ద్వారా ఈ సమాజాన్ని డామినేట్ చేయగలుగుతున్నారా? లేదు. కేవలం ఒకే ఒక్క కులం డామినేట్ చేయగలుగుతుంది. అంటే మన ప్రజల జీవితం మన విద్యలో లేదు, అది ఉండాలని కోరుకోవటమే శాస్త్రీయ విద్యా విధానం. ఆ డిమాండ్తో ఇన్ని సంవత్సరాలకు విద్యాసంఘాలు పోరాటం చేస్తున్నాయి. అది రాకపోగా, శాస్త్రీయ విద్య రాకపోగా, ఇప్పుడు అశాస్త్రీయ విద్య పాఠ్యపుస్తకాల్లోకి రాబోతున్నది, వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, రాబోతున్నది. ఇది ప్రమాదం. క్లాస్ రూమ్ అనేది ఒక ప్రధానమైన వాహిక కదా భావాలను ప్రొద్దు చేయడానికి. పిల్లలకి మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు, ఏ లెవెల్లోనైనా సరే. ఆ భావాలు బాగా వెళ్తాయి గనకనే ఇప్పుడు మన క్లాస్ రూమ్, ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత క్లాస్ రూమ్ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నేను ఇట్లా మాట్లాడే రోజులు కూడా ఉండకపోవచ్చు, ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు. ఆ రాజకీయ పరిణామాలే సమాజాన్ని శాసిస్తాయి. రాజు కోరుకున్నట్లే విద్య ఉంటుంది, రాజు కోరుకున్నట్లే టీవీ ఉంటుంది, రాజు కోరుకున్నట్లే సినిమా ఉంటుంది. లేకపోతే కార్తికేయ అనే సినిమా వచ్చింది కదా, మీరందరూ చూశారు పార్ట్1 పార్ట్2. అది సినిమాగా మాత్రమే చూడకండి మిత్రులారా, మీరు కాసేపు ఎంజాయ్ చేయడం కోసం సినిమాగా మాత్రమే కాదు. అది బాహుబలి సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు, ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే భూస్వామ్య ఫ్యూడల్ విలువలు కలిగిన సినిమాలు, బ్రాహ్మణికల విలువలు కలిగిన సినిమాలు, మతం విలువలు కలిగిన సినిమాలు, అవి మాత్రమే వస్తున్నాయి. ఒకప్పుడు పాత సినిమాలు, పాత సినిమాలు అంటే నేను కూడా చూడలేదు, ఎందుకంటే ఆ రోజులు సినిమా చూడడానికి డబ్బులు లేవు, ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు, కనుక చూసే అవకాశం కూడా లేదు. పాత రోజుల్లో మనం చరిత్ర చదివితే పాడి పంటలు సినిమా పేరు, రైతు రాజ్యం సినిమా పేరు, రక్త సంబంధం సినిమా పేరు, అన్నదమ్ములు సినిమా పేరు. ఇందులో ఏమున్నది? రైతు ఉన్నాడు, ఆకలి, ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం ఉన్నది, ఆకలి ఉన్నది అక్కడ. ఇక్కడ రక్త బంధం ఉన్నది, భార్య భర్తలు ఉన్నారు, అన్న తమ్ముడు ఉన్నాడు, సినిమాల్లో మనిషి ఉన్నాడు, అక్కడ మానవ సంబంధం ఉన్నది. కానీ ఇప్పుడు సినిమాల్లో సింహాల పేర్లతో వస్తాయి, జంతువుల పేర్లతో వస్తాయి, మనుషులు ఉండరు అక్కడ. అంటే పేరు పెట్టడం కానుంచి మొదలు పెడితే మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో. హిందీ సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెను మార్పులకు గురైంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ భావాలనే సినిమా మోస్తుంది. ఏ భావాలని? అశాస్త్రీయమైన భావాలని మోస్తుంది. టీవీలు ఇంకా చెప్పరాదు, ఇప్పుడు విద్యారంగం తమ చేతుల్లోకి తీసుకున్నారు. మీరు మీకు సమయం ఉంటే లేదా సమయాన్ని జిక్కించుకొని జాతీయ విద్యా విధానం, తెలుగులో ఉంది డ్రాఫ్ట్, ఇంగ్లీష్లో ఉంది డ్రాఫ్ట్ అయింది, డ్రాఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు జీవో వచ్చేసింది కనుక ఆ పుస్తకం మీకు తెలుగులో ఇంగ్లీష్లో లభిస్తుంది. ఒక్కసారి చదవండి, చదివితే ఆ విద్య ఏం చెప్పబోతున్నారు వాళ్ళు, చరిత్రను ఏం చేయబోతున్నారు, సైన్స్ని ఏం చేయబోతున్నారు, లేదా జీవశాస్త్రాన్ని ఏం చేయబోతున్నారు, జీవశాస్త్రంలో సిద్ధాంతాలను ఎట్లా మార్చబోతున్నారు, ఎందుకు ఇట్లా మార్చాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలనలో ఉండాలంటే వాళ్ళకి కావలసిన వాతావరణం సమాజంలో రూపొందాలి. ఆ సమాజంలో రూపొందడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర, మనం చదువుకున్న చరిత్ర తప్ప ఒప్ప అనేది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో చర్చకు రావాలి కదా. డిడి కొశంబి ప్రాచీన భారతదేశ చరిత్ర రాశాడు. ఇప్పటి వరకు ప్రతి సివిల్ సర్వీస్ అటెంప్ట్ చేసిన విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని చదివారు. డిడి కొశంబి రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర, లేదా రొమిల తాపర్ రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర, అది తప్ప అంటే ఎక్కడ చర్చ జరగాలి? అది విశ్వవిద్యాలయాలు కదా చర్చ జరగవలసింది. మీరు రాసినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్ర
ఇది మార్క్సిస్టు భావజాలంతో రాశారనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర రాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు, ఆరోపణ చేస్తూ ఉన్నారు. మీ ఆరోపణ ఎట్లా రుజువు కావాలి? ఇది మార్క్సిస్ట్ దృక్పథంతో రాశారనుకున్నప్పుడు విశ్వవిద్యాలయాల్లో లేదా చరిత్ర మీద ఆసక్తి ఉన్న పరిశోధన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చ పెట్టి నీవు కొన్ని ఆధారాలు చూపించాలి, వాళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తారు, ఈ రెండు ఆలోచనల మధ్యన ఘర్షణ జరగాలి, దాని నుంచి కొత్త పాఠ్య పుస్తకం రావాలి కదా. అట్లా రాకుండా అధికారం మా చేతిలో ఉంది గనక, కమిటీ మేము వేస్తాం గనక, మేము వేసిన కమిటీలో మేము అనుకున్న పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలు ఉంటాయని చెప్పి పాఠ్యాంశం రూపొందిస్తే అసలు చరిత్ర పక్కదారి పడుతుంది. వాస్తవమైన చరిత్ర ఇవాళ మన సమాజానికి అందించలేకపోతాం మనం. ఫలితంగా ఏం జరుగుతుంది? మన పూర్వీకుల వాస్తవమైన చరిత్ర మనకు తెలియకపోతే రేపటి నాడు మన ఆరాటం, మన పోరాటం, మన ఆకాంక్షలు ఏవి సమాజంలో ఉండవు. వాళ్ళు చెప్పిందే మనం వినటం, దాన్ని ఆశ్రయించడం అంతా జరుగుతుంది. సో చరిత్ర పాఠ్యాంశాలు మార్చేయటం లేదా రాజనీతి శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలు మార్చేయటం, భగత్ సింగ్ పాఠం కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్ పాఠాన్ని పాఠ్యపుస్తకంలో తీసేసింది. మరి భగత్ సింగ్ పాఠాన్ని తీసేసి ఎవరి పాఠం పెడతారు మీరు? భగత్ సింగ్ ఈ దేశంలో పుట్టలేదా? భగత్ సింగ్ ఈ దేశం కోసం త్యాగం చేయలేదా? బ్రిటిష్ వాళ్ళని అడుక్కొని లేదా బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ కోరుకొని ఏమైనా ఉరిశిక్ష తప్పించుకున్నాడా? జైలు నుంచి ఏమైనా బయటకు వచ్చాడా? లేదే తన నిండు యవ్వనాన్ని, 24 సంవత్సరాల యవ్వనాన్ని ఈ దేశం కోసం అర్పించాడు కదా, ఎందుకు తీసేయవలసి వచ్చింది? అంటే భగత్ సింగ్ ఆలోచన విధానం క్లాస్ రూమ్లో చెప్పకూడదు. అంబేద్కర్ పాఠం, అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం దేశంలో ఉంది గనక ఆయనను ముట్టుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు, లేకపోతే పాట తీసేసేవాళ్ళు. కానీ అంబేద్కరు చెప్పిన కొన్ని విషయాలు, అంబేద్కర్ చెప్పిన అన్ని విషయాలు పాఠ్యాంశంలో ఉండవు. సంస్కరణ దృష్టితో చెప్పిన విషయాలు మాత్రమే పాఠ్యాంశంలోకి వస్తున్నాయి. ఆయన చెప్పిన సాంఘిక విప్లవానికి సంబంధించిన విషయాలని పాఠ్యాంశంలోకి తీసుకురావట్లేదు. పొలిటికల్ సైన్స్ సిద్ధాంతంలో పెట్టడం లేదు. కుల నిర్మూలన ఉన్నది, ఈ కుల నిర్మూలన పుస్తకాన్ని సిలబస్లో పెడతారా? పెట్టరు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్రని మారుస్తున్నారు, రాజనీతి శాస్త్రాన్ని మారుస్తున్నారు, సైన్స్లో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పిన డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపడేసి ఇక ఈ దేశ ప్రధానమంత్రి గారు వారు మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్న విషయాలు, శాస్త్రం ఎక్కడున్నది, సైన్స్ ఎక్కడున్నది, ఎక్కడున్నదంటే ఏమంటున్నారు, ఎప్పుడో ఈ దేశంలో టెస్ట్ టు బేబీ, ఇప్పుడు డాక్టర్ మేడం ఉన్నారు ఇక్కడ, టెస్ట్ బేబీ అనేది ఎట్లా తయారవుతుంది, ఇప్పుడు ఎట్లా తయారు చేశారు, ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు పరిశోధన చేసి కృషి చేస్తే ఆ జ్ఞానంలో నుంచి వికసించినటువంటి దీన్ని ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు చెప్తున్నారా మీరు, టెస్టుడ్ బేబీ అనేది ఇప్పుడు వచ్చిందా? భారతదేశంలో మహాభారతం మొదలైందే కుండలో పుట్టినటువంటి పిల్లల ద్వారా మొదలైంది. ఎప్పుడో భారతదేశంలో ఉన్నది ఇది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్పేది కాదు అని ఈ దేశంలో ఉండే దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు మాట్లాడుతున్నారు. ఇది సైన్స్ అవుతుందా? మనం ఆలోచించిన సందర్భం. ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది ఇప్పుడు. మనకేమైనా ముఖం మీద ఏమైనా, చేతికి ఏమైనా, ఇంకెక్కడేమైనా, మన సినిమా హీరోలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా అందంగా ఉండడం కోసం. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇది సైన్స్ నుంచి డెవలప్ అయినటువంటిది కదా. కానీ వాళ్ళేమంటున్నారంటే, ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా, మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు. మరి దీన్ని నమ్మొచ్చా? ఇది నిజమా? ఇది రేపు పాఠ్యాంశంలోకి రాబోతుంది. ఇది పాఠ్యాంశంలోకి రాబోతుంది కనుక మనలాంటి బుద్ధిజీవులం, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే బుద్ధిజీవులం ఆలోచించాలి కదా. అందుకే పాఠ్యపుస్తకాలు సమూలంగా మార్చుతున్న సందర్భంలో సైన్స్ అనేది చాలా ప్రధానమైన చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈ సందర్భం. ఎందుకు వైజ్ఞానిక సభ, ఎందుకు విజ్ఞాన సభ ఈరోజు, ఎందుకు మనం ఇట్లా మాట్లాడుకోవాలి అంటే, మన విద్యకు ప్రమాదం వచ్చింది, మన ఆలోచనకు ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం వస్తే నీకు నాకేమిటి నష్టం? సమాజానికి నష్టం. సమాజానికి ఏమిటి నష్టం? నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియదు. తెలియనప్పుడు నిన్ను ఎవరు దోపిడీ చేస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్న తర్వాత ఆ అంబికా దర్బార్ బత్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించం. దోపిడీ ఎట్లా జరుగుతుందో
దోపిడీ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి? వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి. ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి? ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడీ చేయాలి. ఎట్లా దోపిడీ చేయాలా? ఎప్పుడైనా సరే మతము, రాజ్యము, పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి, కలిసి వస్తాయి, కలిసి నడిసి వస్తాయి. మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు, పెట్టుబడి తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి. ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి. ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. కనుక రాజ్యం వచ్చింది, అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది. మొదలు పెట్టుబడి వచ్చింది, తర్వాత రాజ్యం వచ్చింది. రాజ్యము పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? నీ చేతుల్లో బైబిల్ పెట్టాలి, నీ కాళ్ళ కింది భూమిని తీసుకోవాలి. చేతుల్లో బైబిల్ పెట్టారు, కాళ్ళ కింది భూమిని తీసుకున్నారు, అంటే మతాన్ని తీసుకొచ్చారు. మొదలు పెట్టుబడి వస్తుంది, తర్వాత రాజ్యం వస్తుంది, తర్వాత మతం వస్తుంది. ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో. మీరు ఫ్రెంచ్ దేశం తీసుకుంటారా, ఐరోపా దేశాల్లో, ఐరోపాలో ఉన్న ఏ దేశాలైనా తీసుకోండి, లేదా ఇండియాలో ఉన్న ఏ దేశమైనా తీసుకోండి, నన్నయ్య రాజారాజు నరేంద్రుడు రాజు అయ్యాడు. రాజారాజు నరేంద్రుడు రాజు అయిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా నన్నయ్యని మహాభారతం రాయమన్నాడు. రాజుకు మహాభారతానికి ఏం సంబంధం? అంటే రాజు అనేటటువంటి వాడు ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఒక మత గ్రంథం అవసరం. మత గ్రంథం అవసరం కనుక సంస్కృతంలో ఉంది, మరి తెలుగు చదివే వాళ్ళకి అర్థం కాదు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నన్నయ్యని అడిగితే నన్నయ్య దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. రాజ్యము, మతము ఆనాడు రెండు కలిసి నడిచాయి. ఆ రోజు మతమే భూస్వామ్యం, భూస్వామ్యం మతం రెండు వేరువేరు కాదు. కానీ ఇవాళ పెట్టుబడి అనేది ఒకటి ఎదిగింది కనుక ఇప్పుడు రాజ్యము, పెట్టుబడి, మతం ఈ మూడు కలిసి నడుస్తాయి. అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు దోపిడీ చేయాలంటే మనల్ని మతం మత్తులో ఉంచాలి. క్వశ్చన్ చేయకూడదు, నీ కళ్ళ ముందర ఏం జరుగుతుందో క్వశ్చన్ చేయకూడదు. మీ అందరి ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు జరిగాయి. బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపిడి ఉందో గత పదేళ్ళుగా చెప్తూ ఉన్నా, నేను పదేళ్ళుగా రాస్తూ ఉన్నా. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేస్తారు, అప్పు చేస్తారు. ఈ అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు, 7 రోజులు మొత్తం ఊరినంత దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే ఎన్ని బియ్యం, పది మంది అనుకోండి, 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి, అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు, 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం ఖర్చు, బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదు ఆ డబ్బు, బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపారం దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే 10 మంది కొబ్బరికాయ కొట్టాలి, 10 కొబ్బరికాయలు కొనాలి. 10 కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాగాలి కదా 7 రోజులు, ఫుల్గా తాగాలి కదా. వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళా అట్లా కాటన్లు కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి. కాటన్ కాటన్లు దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడు ఉంటాడో వాని దగ్గరికి వెళ్తుంది. ప్రతి పైసాని ఈ పైసా అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి, వ్యాపారస్తుల చేతుల్లోకి పోతుంది. 7 రోజుల తర్వాత నీవు అప్పుల పాలవుతావు, నీకు మిగిలేదు ఏమి ఉండదు. బొడ్రాయి నీకేమిచ్చింది? అప్పులు ఇచ్చింది. ఇది పెట్టుబడి, పెట్టుబడి స్వభావం ఇది. అంటే నీ ఆలోచన, ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక 100 మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే, ఎందుకండి మనకు బొడ్రాయి, బొడ్రాయి ఉంది కదా, మామూలుగా ఊళ్ళే ఉంది కదా, రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది, కిందికి పోయిన బొడ్రాయి బైండ్ ఆయన వస్తాడు, బైండ్ ఆయన వచ్చి ఒక మంత్రం మంత్రిస్తాడు, మామూలుగా ఏదో అది ఏది నిమ్మకాయ వేస్తాడు, ఇంత పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, బొడ్రాయిని తీసి పైకి పెడతాడు. పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు. ఎల్లమ్మ పండుగలు, మల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి? ఇది బైండ్లోళ్ళే చేశారు, ఊళ్ళో పంబాలోళ్ళే చేశారు. ఉత్తర తెలంగాణ అయితే పంబాలలో చేశారు, దక్షిణ తెలంగాణ అయితే బైండ్లోళ్ళు చేశారు. ఎన్నడన్నా బాపనోళ్ళు వచ్చారా బొడ్రాయి పండక్కి? ఎన్నడూ బాపనోళ్ళు రాలేదు. కానీ ఇప్పుడు ఊళ్ళల్లో జరిగిన బొడ్రాయి పండుగలకు శక్తిపీఠాల నుంచి బ్రాహ్మణులు విలిపించారు. శక్తిపీఠాల నుంచి
ఒక్కొక్క బ్రాహ్మణుడు వచ్చినందుకు ఒక్కరికి 100,000 రూపాయల చొప్పున 5 మంది వస్తే 500,000 ఆ ఊరు ఇచ్చి పంపించాలి. 500,000 బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు లెక్క చూడండి. నేను మామూలుగా చెప్పాను, ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద 30,000 యావరేజ్ చెప్పాను ఆ లెక్క. ఒకరు 50,000 ఖర్చు చేశారు, ఒక 100,000 ఖర్చు చేశారు. ఈ ఖర్చు అంతా వాళ్ళు చేసింది అప్పే. అందుకే ఇక్కడ ప్రశ్న వేయకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్షణం. నీకేం జరుగుతుంది అంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ను చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. టీవీలు, సినిమాలు, పాఠ్యపుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్నెట్, సెల్ఫోన్. మీరు సెల్ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి, వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి, తప్పుడు విషయాలని కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు. పొద్దున్నే లేస్తే, 6 గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి. ఓ 20-30 మంది దేశం మీద పడ్డారు. మన తెలుగుదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అటు, తెలంగాణ అటు, ఆంధ్రప్రదేశ్, ఓ 20-30 మంది ఒకరి తర్వాత ఒకడు వాడు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు, కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ఫోన్ జేబులో ఉంటుంది, సెల్ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన, ఈ పంట ఎందుకు పండలేదు, ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు, మద్దతు ధర ఎందుకు రావటం లేదు, ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును, కార్మికుని, విద్యార్థిని, యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర. కేవలం సైన్స్ను రక్షించుకోవటం అంటే ఏదో రమేష్ గారి సమస్యనో ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. వాట్ ఈజ్ సైన్స్ అంటే, ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది. ఆ మంచి కరెక్టేనా? ఇది సైన్స్. 20 ఏళ్ళుగా నేను ఇదే చెప్తున్నా. ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి, ఇది ప్రశ్నించడం నేర్పుతుంది. ఒక విషయాన్ని ఖచ్చితత్వం ఉండాలి, నిర్దిష్టత్వం ఉండాలి. ఒక పరీక్షణాలిక తీసుకున్నారు, ఎంత పరీక్షణాలిక నువ్వు రాయాలి పేపర్ మీద, అది 8 మిల్లీమీటర్లు ఉందో రాయాలి. 8 మిల్లీమీటర్ల పరీక్షణాలిక, 8 వేడి నీళ్ళు ఇందులో పోశారు లేదా వేడి చేశారు, ఆ వేడి నీళ్ళు 8 నీళ్ళు వేసావు అందులో, ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద రాయాలి. ఎంత వేడి చేశావు? 100 సెంటిగ్రేడా, 50, ఎక్కడ చేశావు నువ్వు? ఖచ్చితంగా అది రాయాలి, రికార్డ్ చేయాలి. అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్. ఇది మీ ముందుకు వచ్చేవరైనా, ఇంతకుముందు మన వాళ్ళు చెప్పింది దయ్యం ఉంది అన్నారు అనుకోండి, ఏమిటి దయ్యం? దయ్యం అంటే ప్రశ్న మన వైపు నుంచి రావాలి, ఏమిటి? సైన్స్ అనేది మనం అప్లై చేయాలి దానికి. దయ్యానికి కళ్ళున్నాయా? దయ్యానికి జీర్ణాశయం ఉన్నదా? దయ్యం నడుస్తుందా? నడుస్తే ఎట్లా నడుస్తుంది? వేయాలి. వేస్తే ఈ సైన్స్లో ఇముడుతుందా? దేవుడు అన్నారనుకోండి, దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడు ఎన్ని పూటలు తింటాడు? దేవుడు నిద్రపోతాడా లేదా? ఏ పరుపు మీద పడుకుంటాడు? రాళ్ల మీద పడుకుంటాడా లేదా? ఈ ప్రశ్న. అందుకే ఖచ్చితత్వం, నిర్దిష్టత్వం ఉండాలి.